TV49 న్యూస్ కి స్వాగతం. పండుగ వాతావరణంలో పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ను కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే భండార సత్యనారాయణరావు లబ్ధిదారులకు అందజేశారు. మండల కేంద్రం అలమూరు గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భండార సత్యనారాయణరావు పాల్గొని ప్రసంగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఎమ్మెల్యే భండారు అన్నారు. సంపద సృష్టి ద్వారా ఆంధ్రప్రదేశ్ ను సంక్షేమం అభివృద్ధి రెండు చేయగల సీఎం చంద్రబాబు మాత్రమేని భండారు పేర్కొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం పేరిట ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి నెట్టి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, యువ నాయకులు బండారు సంజీవ్, పారిశ్రామికవేత్త వంటిపల్లి పాపారావు, ఆకుల రామకృష్ణ, తెలుగుదేశం నాయకులు ఈదల సతీబాబు, ఈదల నల్లబాబు, వంటిపల్లి సతీష్, ఈదల రాంబాబు, మానేపల్లి శ్రీను, దూలం రాంబాబు, సాలి సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేద ప్రజలకి ఒక పండుగ వాతావరణం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్ల పండుగ ఉదయం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సుమారు 65 లక్షల పైబడి పేద ప్రజానీకానికి 4,400 కోట్ల రూపాయలు వివిధ పథకాల కింద 28 రకాల పెన్షన్ పథకాలు అందరికీ అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఈనాడు రాష్ట్రంలో మనం జరుపుకుంటూ ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గంలో దగ్గర 44,000 మంది, ఇంచుమించు 29 కోట్ల రూపాయలు నేడు మన నియోజకవర్గంలో పేద ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప చరిత్ర. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీ జరిగింది లేదు. గతంలో మనం చూసాం 2019 ఎన్నికల ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ 2,000 చేశారు. 2014 రాష్ట్రం విడిపోయింది, కష్టాల్లో ఉంది. ఆ 2014-19 వచ్చేసరికి 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేశారు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల ముందు 2,000 పెన్షన్ నేను 3,000 చేస్తానని ప్రకటించారు. ఎన్నికలు అయిపోయాయి, 2,000 పెన్షన్ 3,000 అవ్వలేదు. కానీ ఆయన చెప్పాడు పెన్షన్ పెంచుతానన్నాను, కానీ ఒక్కసారే కాదు పెన్షన్ పెంచుకుంటూ పోతాను 5 ఏళ్ల పాటు అన్నాడు. ఆ పెంచుకుంటూ 250 పెంచుతూ 2019 వచ్చేసరికి 3,000 అయింది. అంటే ఆనాడు 2019 ఆనాడు 3,000 అందించుంటే 2024 ఈ ముగ్గురు నేతలు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో భవిష్యత్తులో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుంది, గత యొక్క నష్టాలన్నీ కూడా పూడ్చుకుని అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే చెప్పారో అది చంద్రబాబు నాయుడు గారి నెరవేర్చడం జరిగింది. నెల తెరగకుండా వెళ్ళి 1,000 రూపాయలు పెంచి 3,000 రూపాయలు పెన్షన్ 4,000 చేయడం జరిగింది. అది 3 నెలల ముందు నుంచి అమలు చేయడం జరుగుతుంది. దివ్యాంగులకి 3,000 6,000 చేయడం జరిగింది అనే విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి నన్ను కూడా ఎన్నికలు అయ్యాయి, మిమ్మల్ని అందరినీ కలుసుకుని కృతజ్ఞతలు చెప్పుకుందాం అనుకున్నారు, కానీ ఇలాగా అసెంబ్లీకి వెళ్ళడం, ప్రమాణ స్వీకారాలు లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్దాం, తర్వాత వేరే కార్యక్రమాల్లో ఒక్కొక్క ఊరు కలుస్తూ ఉన్నాను, కనుక మీ ఊరు రాలేకపోయాను, ఒక 5-6 గ్రామాలు తిరిగాను, మళ్ళా వచ్చి ఒకసారి అందరినీ కలుసుకుంటాను. మన బ్రహ్మాండమైన మెజార్టీ తోటి కొత్తపేట నియోజకవర్గ చరిత్రలోనే 56,479 ఓట్లు సాధించారు. అందులో మీ ఆలమూరు మా గ్రామం ఇంకా చాలా బాగా 2,200 ఇచ్చిన మీ గ్రామానికి ఏమి ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోవాలంగా నెలవ చేసుకుంటూ మీ మండలంలో ఇంచుమించుగా 11,174 పెన్షన్లు పంపిణీ జరుగుతూ ఉంది. చిన్న విషయం కాదు, కేవలం కొన్ని గంటల్లో ఉదయం 5 గంటలకు మొదలెట్టి మధ్యాహ్నంలోగా
11,174 మందికి పెన్షన్లు అందివ్వడానికి శ్రీకారం చుట్టారు అధికారులు. దానికి తోడుగా ఎన్డీఏ కూటమి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మా సోదరులు జనసేన ఛార్జీ బండారు శ్రీనివాస్ గారు, సంజయ్ గారు, పాప ఒంటిపల్లి మా పెద్దలు ఒంటిపల్లి పాపారావు గారు, దన్నా నాగేశ్వర గారు, పాలూరి బీజేపీ నాయకులు పాలూరి సత్యానందం గారు, మిత్రులు రాష్ట్ర తెలుగుదేశం ప్రధాని గారు సాకులు రామకృష్ణ గారు, ఎల్ఎంఎల్ జగన్మోహన్ గారు, మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఇంచుమించుగా మన మండలంలో 699 మంది ఎంప్లాయీస్ ని మ్యాపింగ్ చేశారు. 699 మంది ఎంప్లాయీస్ ని మ్యాపింగ్ చేసి వారికి తోడుగా మన ఎన్డీఏ కూటమి సభ్యులు కుటుంబ సభ్యులు కూడా అండగా ఉండి ఇంచుమించుగా ఈనాడు 7,44,86,500 ఈ మండలంలో అందిస్తూ ఉన్నారు. కేవలం ఉదయం మొదలెట్టి మధ్యాహ్నం లోపల 7 కోట్ల ఎన్డీఏ కూటమి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వేది మీద మా సోదరులు జనసేన ఛార్జీ బండారు శ్రీనివాస్ గారు, సత్య గారు, పాప ఒంటిపల్లి మా పెద్దలు ఒంటిపల్లి పాపారావు గారు, దన్నా నాగేశ్వర గారు, పాలూరి బీజేపీ నాయకులు పాలూరి సత్యానందం గారు, మిత్రులు రాష్ట్ర తెలుగుదేశం ప్రధాని గారు సాకులు రామకృష్ణ గారు, ఎల్ఎంఎల్ జగన్మోహన్ గారు, మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఇంచుమించుగా మన మండలంలో 699 మంది ఎంప్లాయీస్ ని మ్యాపింగ్ చేశారు. 699 మంది ఎంప్లాయీస్ ని మ్యాపింగ్ చేసి వారికి తోడుగా మన ఎన్డీఏ కూటమి సభ్యులు కుటుంబ సభ్యులు కూడా అండగా ఉండి ఇంచుమించుగా ఈనాడు 7,44,86,500 ఈ మండలంలో అందిస్తూ ఉన్నారు. కేవలం ఉదయం మొదలెట్టి మధ్యాహ్నం లోపల 7,44,86,500 రూపాయలు 11,174 మందికి ఈనాడు అందిస్తూ ఉన్నారంటే చిన్న విషయం కాదు. వారిని హృదయపూర్వకంగా అధికారుల్ని మన పార్టీ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇదే విధమైన స్ఫూర్తితో పేద వర్గాల అభ్యున్నతి కోసం మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా గ్రామాల్లో ఇంకా డ్రైనేజ్ అన్ని సమస్యలు మనకు తెలుసు, ఒక డబ్బులే కనపడలేదు. డ్రైన్లు కట్టాలి, రోడ్లు వేయాలి, స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టాలి, అన్నీ ఉన్నాయి, అన్నీ మనసులో ఉన్నాయి. దాన్ని డబ్బులు తెచ్చుకోవాలి, గ్రాంట్లు తెచ్చుకొని పనులు చేసుకోవాలి. ఏ రకంగా తెచ్చుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి అనేది కొద్ది సమయం పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం పెద్ద పెద్ద గోతులు పెట్టకపోయింది, ఆ గోతులన్నీ పూడ్చాలి, దాని మీద మళ్ళా మనం నిర్మాణం చేయాలి. ఆ ఇబ్బందులు అవి ఉన్నాయి, అవన్నీ తొలగించుకుంటూ కొద్ది కాలం పడుతుంది, ఒక 5-6 మాసాలు. ఈ రోజున మన రాష్ట్రం అంతా కూడా దారిలో పడుతుంది. తప్పనిసరిగా మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఏ మూలకెళ్ళినా డ్రైనేజ్ సమస్యలే చెప్తా ఉన్నారు, వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలి. డ్రైనేజీలకి పెద్దపీట వేయాలి. రోడ్లు చాలా వరకు చేసుకున్నాం, సిమెంట్ రోడ్లు 170%, ఇంకో 30% డ్రై రోడ్లు కట్ చేసుకోవాలి. కానీ డ్రైన్లు 20%, 30% అయ్యాయి, ఇంకా 70-80% డ్రైన్లు కట్టుకోవాలి, ఇల్లెట్లు పెట్టుకోవాలి, పరిశుభ్రత కావాలి. అందరి ఆరోగ్యాలు బాగుండాలంటే పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి, చక్కటి సురక్షితమైన మంచినీరు ఉండాలి. వాటన్నిటి మీద దృష్టి పెడదామని మీ అందరికీ మనవి చేసుకుంటూ 4,400 కోట్ల పంపిణీ జరుగుతూ ఉంది. అదేవిధంగా దివ్యాంగులకి 3,000 రూపాయల పెన్షన్లో 6,000 రూపాయలు చేసి నాడు అందివ్వడం జరుగుతుంది. రేపు వచ్చే నెల కూడా వాళ్ళకి 6,000 రూపాయలు చెప్పిన దివ్యాంగులకి పెన్షన్లు అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా 100% అంగవైకల్యం ఉన్నవారు ఉంటే వారికి 5,000 ఇచ్చే పెన్షన్ 15,000 రూపాయలు నేడు అందివ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా కిడ్నీ డయాలసిస్కి వచ్చిన కిడ్నీ పేషెంట్స్ కానీ, శాశ్వత రుగ్మతలు ఉన్నవారు కానీ, తలసేమియా వ్యాధి ఉన్నవారు కానీ, ఇతరత్ర దీర్ఘకాల ఇబ్బందులు ఉన్నవారికి కూడా 5,000 రూపాయలు ఉన్న పెన్షను 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. 28 రకాల పెన్షన్లు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 28 రకాల పెన్షన్లు ఈనాడు పేద ప్రజలకు 65 లక్షల మంది పైబడి అందుతూ ఉన్నాయి. ఇది ఒక గొప్ప చరిత్రగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు మన నియోజకవర్గంలో ఉదయం నుంచి మేము తిరుగుతూ ఉన్నాం.
ఎక్కడికి వెళ్ళినా కన్నుల పండగ, ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, పెన్షన్లు అందుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. అందరికీ కూడా ఈనాడు 4,000 రూపాయల పెన్షన్లో 3,000 కలిపి 7,000 అందుతూ ఉన్నాయని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా 5 సంతకాలు పెట్టారు మొట్టమొదటి సంతకం. ఆ మొట్టమొదటి సంతకం నెల తిరగకుండా ఈనాడు పెన్షన్లు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగులకి 16,437 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు 16,437 ఉద్యోగాలు కూడా రేపు నోటిఫికేషన్ ఇచ్చారు. అవి కూడా డిఎస్సి ద్వారా ఆ ఉద్యోగాలు కూడా, టీచర్ ఉద్యోగాలు యువతకి, చదువుకున్న వాళ్ళకి, నిరుద్యోగ యువతకి అందపోతూ ఉన్నాయి. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు 203 చోట్ల అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి, ఆనాడు 5 రూపాయలకి అన్నం పెట్టేవారు, పేదలు ఎంతమందో వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు, పేద వర్గాల వాళ్ళు ఆ సమయానికి వెళ్తే పొద్దుడు పూర్వక 5 రూపాయలు, సాయంత్రం పూర్వక 5 రూపాయలు పెడితే శుభ్రమైన భోజనం అన్నా క్యాంటీన్లో లభించేది. ఈ మహానుభావుడు వచ్చాక ఆ అన్నా క్యాంటీన్లు కూల్ చేశాడు, అవి తొలగించేశాడు, అవన్నీ తిరిగి పునరుద్ధరిస్తున్నారు. మనం కొత్తపేటలో పెట్టుకున్నాం, రావులపాలెంలో పెట్టుకున్నాం, ఆ 2 చోట్ల కూడా మరలా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించబడుతున్నాయి. భవిష్యత్తులో ఆత్రేయపురం, ఆలమూరులో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పేద ప్రజల ఆస్తులు, వాళ్ళ భూములకు కానీ, వాళ్ళ యొక్క స్థలాలకు కానీ, వాళ్ళ ఇళ్లకు కానీ రక్షణ లేకుండా పోయింది. అటువంటి చట్టాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టాన్ని తెచ్చి మన యొక్క ఆస్తుల యొక్క కంట్రోల్ అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకునే దుర్మార్గమైన చట్టాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి గణన, స్కిల్ గణన, ఏ ఊ ఇంట్లో ఎవరికి ఏ విధమైన నైపుణ్యం ఉందో ఆ స్కిల్ గణన సేకరణ కూడా చేస్తూ ఉన్నారు. వారు కూడా తద్వారా వారికి ఉపాధి అవకాశాలు కూడా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి